ఫుల్ గా ఎంజాయ్ చేశాను. అరే కెమెరా అటు కాదు అటు చూడు, సో చెడగొడతాడు ఎందుకు వస్తారో తెలియదు. ఇలా బటర్ నాన్లో గట్టిగా నంచుకొని తినాలా, సూపర్ ఉంటుంది. ఎన్నో హోటల్లో ఎన్నో రుచులు అవి మీ దగ్గర చేసే మా రైట్మే మన రెస్టారెంట్ ఛానల్ చెప్పి. సో గణేష్ నిమజ్జనం అయితే అన్నీ అయిపోయాయి, మొత్తం వెజ్లోనే ఉన్నాము. చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ లోకి హ్యాంగ్ అవుట్ అవుదామని హ్యాంగౌట్ రెస్టారెంట్కి వచ్చాము. డైరెక్ట్ హ్యాంగౌట్ రెస్టారెంట్కి వచ్చాము. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సుదర్శన్ లైన్లో శివ వైన్స్ ఆపోజిట్లో ఉంది అశోక్ నగర్ హిల్స్ హ్యాంగౌట్ రెస్టారెంట్. సో ఇక్కడ రాగానే కబాబ్స్ అలా స్మెల్ అనేది అలా వెల్కమ్ చెప్పేస్తూ ఉంటుంది అనమాట. సో ఎంట్రన్స్లోనే ఏది స్పెషల్ లేకుండా అయితే మేము రాం కాబట్టి ఇక్కడ కూడా ఒక స్పెషల్ ఉంది. సో వెరీ రీజనబుల్ ప్రైజెస్లో కపుల్ కాంబో ట్రై చేద్దాం. ఆ కపుల్ కాంబోలో ఏమేమి వస్తాయి అనే A to Z అనేది చూపిస్తాను, అండ్ ప్రైజెస్ కూడా అక్కడ మెన్షన్ చేస్తాను. ఫైనల్ గా మన ముందుకు వచ్చేసింది ఈ బిగ్గెస్ట్ థాలీ అనమాట, బిర్యానీ థాలీ అని చెప్పవచ్చు. ఇందులో ఒక మండీ కనిపిస్తుంది, ఒక బాహుబలి థాలీ కనిపిస్తుంది, ఒక నార్త్ ఇండియన్ కనిపిస్తుంది, ఒక సౌత్ ఇండియన్ కనిపిస్తుంది. సో మంత్రాలు ఆపేసేసి స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్టింగ్ వచ్చేసరికి మనకి చికెన్ టిక్కా కబాబ్ అనమాట ఇది. సో కబాబ్స్ ఒక 6 వచ్చాయి, 6 పీసెస్. నెక్స్ట్ వచ్చేసి బటర్ చికెన్, ఇది 2 బటర్ నాన్స్ అనమాట, అండ్ స్పెషల్ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, అండ్ 2 సాఫ్ట్ డ్రింక్స్ ఇచ్చేసారు. కాసేపు ఇది ఇట్లా పక్కన పెట్టేసేస్తే చికెన్ టిక్కా కబాబ్స్ ఇవి వచ్చేసరికి 6 పీసెస్ వచ్చాయి కాంబోలో. సో మెయిన్గా ఇక్కడ చికెన్ కబాబ్స్ గురించి మాట్లాడుకోవాలంటే కబాబ్స్ అంటేనే ఆటోమేటిక్గా స్మోకీ ఫ్లేవర్, స్మోకీ ఫ్లేవర్ అయితే బాగా పట్టింది. దీనికి యూజ్ చేసిన మసాలా కొంచెం స్పైస్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఈ పుదీనా చట్నీకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్, నెక్స్ట్ లెవెల్ ఉంది. స్పైస్కి పుదీనా చట్నీ డీసెంట్ టేస్ట్కి రెండు జబర్దస్త్గా మ్యాచ్ అయ్యాయి. గార్నిషింగ్ అయితే చాలా బాగా చేశారు, ఈవెన్ నింబూన్ కూడా. 6 పీసెస్ అని చెప్పాను కదా, ఈ సైజులో వచ్చాయి బోన్లెస్ పీసెస్, 6 పీసెస్ అనేది. సో చూసారు కదా బట్టర్ అనేది ఎట్లా వస్తుంది. మెయిన్ టేస్ట్ అంటే ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది టేస్ట్, అది ఈ బటర్ ఫ్లేవర్, దీనికి యూజ్ చేసిన మసాలా. హ్యాంగౌట్లో అయితే హ్యాంగౌట్ అయిపోయాం. ఈ కబాబ్ పీసెస్ కూడా చాలా పెద్దగా వచ్చింది, బిర్యానీ కట్ట. ఓన్లీ పీస్ తింటేనేమో కొంచెం లైట్ స్పైసీగా టేస్టీగా ఉంది మసాలా కూడా. అదే చట్నీతో డిప్ చేసుకుని ఉంటే కొంచెం ఫుల్గా తగులుతుంది మంచిగా, అంటే బ్యాలెన్స్ అయిపోయింది టేస్ట్. టేస్ట్ అయితే చాలా బ్యాలెన్స్ అయింది. సో కబాబ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇంకో సైడ్ డిష్ వచ్చేసరికి బటర్ నాన్స్. సో ఇది హాఫ్ బటర్ నాన్ అనమాట, బటర్ చాలా బాగుంది, సైజ్ చూడండి ఒకసారి. సో ఆ సైజ్కి ఇది కర్రీ, బటర్ చికెన్ అనమాట. మెయిన్ చికెన్ కర్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఒక చాలా బాగుంది, ఒక ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఉందన్నమాట చికెన్ కర్రీ మాత్రం, స్పైసెస్ లేకుండా. ఆ కంప్లీట్ గా ఇప్పుడైతే మాకు ఇప్పుడు వరకు వచ్చిన పీసెస్ అయితే బోన్లెస్ వచ్చాయి. బోన్లెస్ ఉన్నాయి. ఈ పీస్ కూడా కంప్లీట్లీ బోన్లెస్ అన్నమాట. మ్యారినేషన్ చాలా బాగా చేశారు. మ్యారినేషన్ చేసిన పీస్ ఇది, అంటే డైరెక్ట్ మనకు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు కుక్ చేసింది కాదు. అవును, మ్యారినేషన్ చేసిన పీస్ కాబట్టి చాలా జ్యూసీగా ఉంది, చాలా సాఫ్ట్ గా ఉంది. కంప్లీట్ బోన్లెస్ షాదీ స్టైల్ బటర్ చికెన్ కర్రీ విత్ బటర్ నాన్. నాకైతే దహీ చికెన్ లాగా అనిపించింది టేస్ట్ మాత్రం. ఒక ప్రీమియం టేస్ట్ అయితే ఇందులో కనిపిస్తుంది ఈజీగా. ఇంకోటి చికెన్ పీస్ కూడా నిజంగా ఫిదా అయిపోయినా నేనైతే దీనికి. 2 బటర్ నాన్స్ కంటే ఇంకెక్కువే వస్తుంది అది. కమ్సేకం ఎట్లా లేదన్నా 3 to 4 బటర్ నాన్స్ అయితే అది ఈజీగా వస్తుంది. మన బిర్యానీస్లో కానీ స్టార్టర్స్లో కానీ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్లో కానీ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. తందూరి 2 బటర్ నాన్స్ అండ్ చికెన్ కర్రీ వచ్చేసరికి 99 రూపీస్. చికెన్ కబాబ్ అయితే ఓన్లీ 79 రూపీస్ మాత్రమే. మెయిన్ ఏంటంటే టేస్ట్ ఎక్కువ ఉండడం వల్ల స్లోగా తింటున్నాను అన్నమాట, ఆస్వాదిస్తున్నాను. అంతే లేదు, ఇంట్లో కూడా అంతే తింటాడు. మనం ఇప్పుడు బటర్ నాన్స్ అండ్ బటర్ చికెన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందిన శుభవార్త ఏంటంటే ఇందుట్లో కూడా కంప్లీట్ గా బోన్లెస్ అండ్ ఒక పీస్ ఇచ్చారు, అది విత్ బోన్ అనమాట. ఇది ఏంటంటే స్పెషల్ చికెన్ బిర్యానీ. ఇంకోటి ఏంటంటే దీనిపైన బోన్లెస్ కాకుండా మనకి ఎక్స్ట్రా ఈ లెగ్ పీస్ అనేది వేసారు. లెగ్ పీస్ కూడా ఏదో ఫార్మాలిటీకి వేయాలి కదా అన్నట్టు కూడా అనిపించలేదు, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా వేసారు లెగ్ పీస్. చూసారు కదా పీస్, ఇందుట్లో గ్రేవీ చూసారా, గ్రేవీ చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ మనకి బోన్లెస్ పీసెస్ వేసిన గ్రేవీ చాలా బాగుంది. హ్యాంగౌట్ స్పెషల్ బిర్యానీ అన్నమాట ఇది. సిగ్నేచర్ డిషెస్ ఒక కాంబోలో పెట్టారు, కాంబినేషన్ పర్ఫెక్ట్ ఉంది. ఒక చికెన్ బిర్యానీలో లెగ్ పీస్ వస్తే ఎంత మజా ఉంటుంది. ఈ ఒక్క పీసే కంప్లీట్ థాలీలో కాంబోలో విత్ బోన్ వచ్చింది, మిగతా అన్ని కంప్లీట్ బోన్లెస్ వస్తాయి. అవును, అంత తక్కువ ప్రైస్లో టేస్ట్ అన్న యావరేజ్గా ఉందంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 12 o'clock అయితే ఉంటుంది. జొమాటోలో కూడా మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఆ చికెన్ పీస్ ఈ బోన్లెస్ గ్రేవీలో వచ్చిన చిన్న మిర్చి వేసి అన్నీ కలిపి ఒక ముద్దలో ఇట్లా తింటే నాకు ఆప్షన్ లేదు, పీసెస్ అన్నీ కంప్లీట్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను వచ్చినా కానీ ఒక లిమిటెడ్ బడ్జెట్ అమౌంట్తో కంప్లీట్గా అందరూ తినాలని అంటే ఇది డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిందే. సో ఫైనల్గా లాస్ట్ సో హ్యాంగౌట్ రెస్టారెంట్ ఓనర్ అనమాట. నాకు కొన్ని డౌట్స్ ఉంటే మీతో పాటు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి తీసుకొచ్చాను అన్న. నాకు ఇంటీరియర్ బాగా నచ్చింది, అంబియన్స్ అయితే. సో ఈ అంబియన్స్ ఫ్రాంచైజ్ కాకుండా ఓన్లీ అంబియన్స్ అయితే మీరు చేసి ఇవ్వగలరా? యాక్చువల్గా మనం ఎట్లా ప్లాన్ చేస్తున్నామంటే ఎవరైనా న్యూ కమర్స్కి సెట్ చేసుకోవాలంటే యాక్చువల్గా హోటల్ ఫీల్డ్లో కూడా మెయిన్ ప్రాబ్లమ్ స్టాఫ్ దగ్గర వస్తుంది అనమాట. వాళ్ళ స్టాఫ్ హైరింగ్, వాళ్ళ మెయింటెనెన్స్ దగ్గర వస్తుంది. మేమేం చేస్తున్నామంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు సెటప్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మెయిన్ ఒక లొకేషన్ ప్లస్ వాళ్ళ ప్రెమిసెస్ తీసుకుంటే రిమైనింగ్ హోటల్ ఎవ్రీథింగ్ ఇంటీరియర్ కానీ ప్లస్ స్టాఫ్ హైరింగ్ కానీ, వాళ్ళ స్టాఫ్ హైరింగ్ చేసిన తర్వాత 6 months సపోర్ట్ ఇస్తాం. ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా ఒక 6 monthsలో ఏదన్నా మీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడం కానీ వాళ్ళు నచ్చకపోతే ఇమీడియట్గా మనకి వేరే వాళ్ళని రీప్లేస్ చేయడం ఇలాంటి సపోర్ట్ అంతా ఇస్తాం. ప్లస్ ఈవెన్ లైసెన్సెస్, ఫస్ట్ ఐ లైసెన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ నీడ్, మీకు ఏమేమి కావాలో ఐ మీన్ హోటల్ హోటల్కి కావాల్సిన ఏమేమి లైసెన్స్ కావాలో అవి కూడా మొత్తం మేము ప్రొవైడ్ చేసి ఒక ప్యాకేజ్ కింద ఇచ్చి ఒక 6 months కూడా మేము సపోర్ట్ ఇస్తాం. ఇన్ కేస్ 6 months అని చెప్తాం, ఇన్ కేస్ ఏదైనా కూడా 1 year దాకా సపోర్ట్ ఇస్తాం. ఇదంతా కూడా ఏంటంటే మనము బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఐ మీన్ కొత్తగా వచ్చి అతను వాళ్ళ ఇంటీరియర్ ఎట్లా కావాలి మాకు, లేదా ఈ బడ్జెట్లో కావాలి, మా బడ్జెట్ ఎంతైనా పర్లేదు, నా ఎసెప్ట్ ఎంత ఉంది, ఈ కండిషన్స్లో చెప్తే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్వీస్ ఇస్తారు. కాకపోతే ఇది నాట్ ఫర్ ఫ్రాంచైజీ కాదు, వాళ్ళు ఓన్ వాళ్ళ ట్యాగ్ వాళ్ళు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా మనం లైసెన్స్ దగ్గర నుంచి స్టాఫ్ సపోర్ట్ వరకు కూడా మనం చేసిస్తాం. సో అదండి హ్యాంగౌట్ రెస్టారెంట్లో ఫుల్గా హ్యాంగౌట్ అయిపోయాం. మంచి బిర్యానీ థాలీ అయితే full ga enjoy chesanu are camera at kada atom video so meete chadagodtadu enduko ostaro teliyadu kaadu so tempting ga undi juice actually kebabs try chesamu and meer idi individual ga iskovalante 79 rupees and butter chicken with butter naan combination aithe set undi and biryani aithe next level undi complete ga boneless oka bone piece icharu oka leg piece icharu ma moham chusi anni high lo unna top lo unna taste kuda next level so ee video ganaka meeku nachinataithe please like share comment and subscribe to Ride 2 Restaurant channel this is Ride 2 Restaurant team signing off bye bye